హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజున మీకు ఉగాది రోజున ఉగాది పచ్చడి తినేటప్పుడు ఈ మంత్రాన్ని అనుకొని తినటం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనమందరం శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈ సందర్భంగా ఉగాది పుట్టుపూర్వత్రాలు చరిత్ర ప్రాముఖ్యతను తెలుసుకుందాం ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనం తీపి కొత్తబెల్లం పులుపు చింతపండు కారం పచ్చిమిరపకాయలు ఉప్పు వగరు మామిడికాయలు చేదు వేప పువ్వులు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటారు సంవత్సరం మొత్తం కూడా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలని సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది ఋతుమార్పు కారణంగా వచ్చే వాత పిత్త కఫ దోషాలను అరింపచేసే ఓ ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు పువ్వు చింతపండు బెల్లం పచ్చిమిరపకాయలు మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి ఈ పచ్చడిని శ్రీరామనవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన శ్రేష్టమైన పదార్థమే ఉగాది పచ్చడి ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆహారం ఆరోగ్య పరంగాను అంతే ఉన్నత స్థానం కలిగి ఉంది ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుంది వీలైతే ఈ రోజున దైవ దర్శనం చేసుకోండి లేదా ఇంట్లో మీ కుల దైవాన్ని ఇష్ట దైవాన్ని ప్రార్థించండి అలాగే ఈ ఉగాది రోజున పెద్దలకు బట్టలు పెట్టుకోవడం చాలా మంచిది వీలైతే ఒకరికైనా అన్నదానం చేయండి మజ్జిగ నీళ్ళు దానం చేయండి ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఏదో కొంత ఏదో ఒకటి దానం చేయండి ఉగాది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ అనంతమైన సృష్టిని ఉగాది రోజునే అంటే చైత్రమాసం శుక్ల పక్షంలో వచ్చే శుక్ల పాడ్యమి రోజున ఈ అనంతమైన విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు అని శాస్త్రం చెబుతుంది ఈ రోజు నుంచే లోకాలు ప్రారంభమయ్యాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి వేదాలను ఆరించిన సోమకుడిని శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి అతడిని సంహరిస్తాడు అంతేకాదు వేదాలను ఆ బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు ఈ సందర్భంగా కూడా ఉగాది పండుగను జరుపుకుంటారని పురాణాల్లో ఉంది అంతేకాదు ఈ చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజునే వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది అందుకే ఈ రోజున నూతన జీవితానికి నాందిగా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాదిని యుగాది అని కూడా అంటారు ప్రస్తుతం ఈ రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర ఉగాది అంటే నక్షత్ర గమనం అని అర్థం వస్తుంది ఇకపోతే యుగం అంటే జంట లేదా ద్వయం అని అర్థం వస్తుంది ఈ యుగానికి ఆది అంటే ప్రారంభంగా ఉగాదిని చెప్తారు ఇప్పుడు ఉగాది పచ్చడి తినేటప్పుడు ఏ మంత్రాన్ని చదువుకోవాలి అనే విషయానికి వస్తే త్వామస్టార్ శోక నరాభిష్ట మధుమాస సముద్భవ నిభామి శోక సంతాప్తం మమశోక సదా కురు అనే ఈ మంత్రాన్ని జపించుకుంటూ ఉగాది పచ్చడిని ఉగాది రోజున తినటం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి